హలో హాయ్, వెల్కమ్ టు మిస్సెస్ వందన సంజీ ఛానల్. ఈ బ్లాగ్ వచ్చేసి భోగి రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో అని చూపించడానికి ఈ వీడియో అన్నమాట. సో భోగి రోజు పొద్దున్నే మనం భోగి మంటలు వేసుకుంటాం కదా, పొద్దున్నే చాలా చల్లగా ఉంటుంది కాబట్టి భోగి మంటలు వేసుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంటుందో, వెచ్చగా ఉంటుంది కదా ఆ మంటల్లో మనం చలిగాల్చుకుంటుంటే. భోగి మంటలు అయిపోయిన తర్వాత సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేదేంటి, ముగ్గులు కదా. ప్రతి ఒక్క అమ్మాయికి ముగ్గులు వేయాలి అని చాలా ఇష్టంగా ఉంటుందన్నమాట సంక్రాంతి అప్పుడు. మంచిగా డిఫరెంట్ డిఫరెంట్ ముగ్గులు వేస్తూ, వెరైటీ ముగ్గులు వేస్తూ, పెద్ద పెద్ద ముగ్గులు వేయాలి, కలర్స్ వేయాలి అని అనిపిస్తుంది కాబట్టి. అదే విలేజెస్లో అయితే ఇంటి ముందు అలుక్కొని మంచిగా ముగ్గులు పెడతాం, అదే మన సిటీలో అయితే మనకు అంత పాజిబిలిటీ ఉండదు కాబట్టి ఏదో అలా ముగ్గు వేస్తాం. కానీ విలేజెస్లో ఉన్నంత అట్మాస్ఫియర్ మనకి సిటీలో దొరకదు కదండి. ముగ్గు అయిపోయిన తర్వాత మనం ముగ్గులో గొబ్బమ్మలు పెట్టి నవధాన్యాలు పోస్తాం కదా, సో అదనమాట ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు గొబ్బమ్మలు రెడీ అవుతున్నాయి. ఆవు పెండతో మంచిగా గొబ్బమ్మలు చేసి దాంట్లో గడ్డి పరక పెట్టి ఫ్లవర్స్ పెట్టి ధాన్యాలు వేస్తారన్నమాట. భోగి మంటలు, ముగ్గులు, తర్వాత వచ్చేసి కైట్స్ అన్నమాట. సో సంక్రాంతి అంటే బాయ్స్ అందరికీ ఏంటి, అమ్మాయిలకేమో ముగ్గులు, అబ్బాయిలకేమో కైట్స్ ఎగరేయాలని చెప్పి అంతే కదా. సో అది చూసారా, నా కొడుకు అలుగుతున్నాడు కైట్ ఎగరేనివ్వట్లేదని చెప్పి. వాడు అలగడం ఎక్కువసేపు ఉండదండి, జస్ట్ ఒక 10 సెకండ్స్ అలా ఉండి అలా వెళ్ళిపోతుంది అంతే, తర్వాత బాగానే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సో వీటన్నిటితో పాటు మనం పిండి వంటలు కూడా చేసుకుంటాం కాబట్టి మా మమ్మీ మురుకులు వేస్తుందన్నమాట. ఈ సన్న మురుకులు అంటే నాకు చాలా ఇష్టం, మా తెలంగాణ స్టైల్లో చేస్తూ ఉంటారనమాట. సో ఈ సన్న మురుకులు నా కొడుకుకు వచ్చేసి బూంది అనమాట, వాడి కోసం సపరేట్గా బూంది. కాలిన తర్వాత ఇలా కనబడతాయి అన్నమాట మురుకులు. అండ్ గౌతమ్కి బూంది అంటే ఇష్టం కాబట్టి బూంది కూడా వేసింది మా మమ్మీ. అండ్ పెద్ద పెద్ద మురుకులు కూడా చేసుకుంటాం అన్నమాట ఇలా. సో ఇవంతా వచ్చేసి తెలంగాణ స్టైల్. ఈవినింగ్ వచ్చేసి గౌతమ్కి భోగిపళ్ళు పోయడం జరిగిందనమాట. సో మా మమ్మీ, డాడీ, తమ్ముడు, నేను, మా ఆయన అందరం కలిసి గౌతమ్కి భోగిపళ్ళు పోసాము. గౌతమ్ది 4th ఇయర్ అనమాట, ఇది 4th ఇయర్ భోగిపళ్ళు పోయడము. సో యాక్చువల్లీ కూర్చోలేదు, పెద్దగా అయిపోయాడు కాబట్టి కొంచెం అల్లరు కాబట్టి కూర్చొని అన్నాడు. కానీ తర్వాత చేతిలో ఆ డ్రాగన్ ఫ్రూట్ చూసారా మీరు, ఆ డ్రాగన్ ఫ్రూట్ పట్టిస్తే అప్పుడు కూర్చున్నాడు అనమాట. అది డైనోసర్ అని చెప్పి, అదని చెప్పి, ఇదని చెప్పి ఏదో చెప్పాము, మొత్తానికి కూర్చున్నాడు, భోగిపళ్ళు పోయించుకున్నాడు. ఇదండి భోగి పండుగ రోజు వీడియో. మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.